సుబ్బారావు ప్రైమ్ నైన్ విజయనగరం. రాబోయే జనసేన ప్రభుత్వం పేరుతో నూతన కార్యక్రమం చేపట్టారు పోతిన మహేష్. పశ్చిమ నియోజకవర్గంలో 34 డివిజన్లు ఇంటింటికి వెళ్లి వైసీపీ మోసాలు వివరించారు. ఎక్కడికి వెళ్ళినా వైసీపీ ప్రభుత్వం అవినీతి, పాలకుల దోపిడీ గురించే ప్రజలు మాట్లాడుతున్నారని, తమ సమస్యలు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారని తెలిపారు. టిట్కో ఇళ్లకు డబ్బులు కట్టించుకుని ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తారని, జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. అందరూ పాలన మారాలి, పవన్ రావాలి అని కోరుకుంటున్నారని మహేష్ తెలిపారు. ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున ప్రారంభించాం. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది మొత్తం కూడా చేసే విధంగా అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమ ప్రణాళిక కూడా రూపొందిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వాన్ని పశ్చిమ నియోజకవర్గంలో 34 డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్ గారి దగ్గర ఈ రోజున మొదటి రోజున ప్రారంభించాం. మరి మీరు చూశారు కుద్దూస్ నగర్లోని 1, 2, 3 వీధులు అన్నీ కూడా పూర్తి చేశాం. అంతేనా, నాలుగో రోడ్డు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. మరి రోజుకి మేము 1.5 నుంచి 2 బూతుల వరకు కూడా కవర్ చేసేలాగా మేము కూడా పూర్తి స్థాయి సమాచారంతో ప్రజల్ని కలుస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రజలందరిని కూడా కలిస్తే స్థానికంగా అనేక సమస్యలు చెప్పారు. ఇక్కడ ఈ వీధులన్నింటిలో కూడా నీరు పారట్లేదని, చెత్త తీయట్లేదని, దీంతోపాటుగా గతంలో ఎప్పుడో సొంత ఇంటి కోసం టిట్కోయిల కోసం 75,000 రూపాయలు కడితే ఇంతవరకు మాకు ఇళ్ళు ఇవ్వలేదని, అదేవిధంగా జగనన్న కాలనీలో చూస్తే ఇప్పటి వరకు అక్కడికి తీసుకెళ్లి తీసుకొస్తున్నారు కానీ భూమి చదును భూమి కనబడుతుంది. ఏలూరు జిల్లా